బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరపాలెం పిఎస్కు టీడీపీ నేత బండారు సత్యనారాయణను పోలీసులు తరలిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరుపర్చనున్నారు. నిన్న రాత్రి విశాఖలో బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, నగరంపాలెం పిఎస్లో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరండల్పేట పిఎస్లో కేసులు నమోదయ్యాయి. బండారు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్లు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంపాలెం పిఎస్ వద్ద భారీగా టీడీపీ నేతలు చేరుకున్నారు. టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, వేములపల్లి బుజ్జిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కోసం టీడీపీ నేతలు స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. టీడీపీ నేతలు ఎవ్వరూ నగరంపాలెం పోలీస్ వద్దకు రావద్దని ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, మరి కాసేపట్లో కూడా బండారు సత్యనారాయణ నగరంపాలెం పోలీస్ స్టేషన్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నిన్న రాత్రి 8 గంటల సమయంలో బండ సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేసి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత రాత్రి అంటే నిన్న కాక మొన్న రాత్రి 10 గంటల నుంచి పోలీసులు భారీగా వెన్నెలపాలెంలోని ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్నంతా కూడా రాత్రి 8 గంటల వరకు ఇక్కడ హై టెన్షన్ అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా కలిసి రావడంతో వెన్నెలపాలెం మొత్తం పార్టీ కార్యకర్తలతో నిండిపోయింది. మరోవైపు లీగల్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి అడ్వకేట్లు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీరందరూ స్పష్టం చేశారు, మేము ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ ఒప్పుకోము, పార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలని. ఈ నేపథ్యంలోనే మరి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, పీలా గోవింద సత్యనారాయణ, గణబాబు, వెలగపూర్ రామకృష్ణబాబు లాంటి వారందరూ రావడం జరిగింది. రాత్రి 8 గంటలకు తన సొంత వాహనంలోనే వస్తానని బండ సత్యనారాయణ స్పష్టం చేయడంతో ఆయన వాహనంలో తీసుకొచ్చారు. నగరపాలెం పోలీస్ స్టేషన్ కొద్దిసేపట్లో చేరుకోబోతున్న బండ సత్యనారాయణమూర్తి కోసం పెద్ద ఎత్తున మనం టీడీపీ శ్రేణులు తరలి రావడం మనం చూస్తున్నాము. అలాగే విశాఖపట్నంలో కూడా ఆయనకు మంచి మద్దతు లభించిందని చెప్పవచ్చు. అనకాపల్లి, యలమంచిలి, ఇతర నియోజకవర్గాలు పెందుర్తి నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రేణుల్లోని తరలి వచ్చాయి. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టులో ఇరువాదంలో విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలను, మాజీ మంత్రులను కూడా పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో హౌస్ అరెస్ట్ చేయడము, వారిని అడ్డుకోవడం జరుగుతోంది. బండారు సత్యనారాయణమూర్తికి అయితే మంచి మైలేజ్ అంటే మంచి మద్దతు లభించిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అక్రమంగా కేసులు పెడుతున్నారు, ప్రత్యేక రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతోందని టీడీపీ, జనసేన శ్రేణులు ఆరోపించాయి. ఇదే సమాచారం సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి మంత్రి రోజా మీద విమర్శించడం ఒకటి, రెండోది ముఖ్యమంత్రిని విమర్శించడం ఒకటి. ముందు రోజు అరెస్ట్ చేయడానికి ముందు రోజు పెందుర్తిలో జరిగిన ఒక నిరసన సభలో ముఖ్యమంత్రి జగన్ మీద కూడా ఆయన అభియోగాలు చేశారు. ఈ నేపథ్యంలోనే 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా బెయిలబుల్ కేసులే అని చెప్పిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే అక్రమంగా అరెస్ట్ ఆపుతామని చెప్పినప్పటికీ 41A నోటీసులు ఇచ్చిన తర్వాత బండారు సత్యనారాయణమూర్తి అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఈ రోజు ఏం జరగబోతుందని వేచి చూడాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అయితే మాత్రం గుంటూరు తరలి వస్తున్నాయి. మరోవైపు పార్టీ అంతా కూడా బండారుకి అండగా నిలబడుతోంది. లోకేష్ కూడా ఫోన్ చేసి భయపడవద్దు, ఎటువంటి పరిస్థితుల్లో పోరాటాన్ని ఆపొద్దు, కొనసాగిద్దామని చెప్పడం, భరోసా ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనలు జరుగుతున్నాయి, మరోవైపు ఇటువంటి ఈ కార్యక్రమాలు చేయడం కూడా కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగానే ఉంటుంది. ఎక్కడికక్కడ ఎవరైతే ఉన్నారో పెద్ద నేతలు, ఈయన గతంలో మాజీ మంత్రి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా చేశారు, తర్వాత ఎమ్మెల్యే కూడా పనిచేశారు, రాజకీయ కుటుంబానికి సంబంధించి కొంత పలుకుబడి ఉన్న తెలుగుదేశం పార్టీలో కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిగా మనం భావించవచ్చు. మాజీ మంత్రి కావడంతో వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఈ అరెస్ట్ చేయడం కూడా పక్షాధ్యం చర్యని చెప్పని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పని వైకాపా శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టులో ఏం జరగబోతోంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అఖిల, ఓకే కోటేశ్వరరావు, అయితే ఈ కేసును పూర్తిగా టీడీపీ నేతలు అయితే వ్యతిరేకిస్తున్నారు, మరి ఈ కేసుకు సంబంధించి వారు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నిన్న ఎవరైతే టీడీపీ పార్టీ శ్రేణులు, తర్వాత నాయకులు, లీగల్ సెల్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ఇటువంటి కేసులు నిలబడవు, ఇలా అక్రమంగా అరెస్టులు చేసినట్లయితే కనుక మేము న్యాయపరంగా పోరాటం చేస్తాము. ఎవరైతే పోలీసులు, డిఎస్పీ శ్రీనివాసరావు దగ్గర నుంచి ఇతర పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ
ఇబ్బంది పాలు చేసే అవకాశం ఉంటుంది కేసుల ద్వారా అని చెప్పడం జరిగింది. మరోవైపు బహిరంగానే లోకేష్ ఎవరైతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారో వారందరి సంగతి చూసుకుంటామన్నట్లుగా ఆయన హెచ్చరిక ధోరణితో మాట్లాడడం కూడా కొంత ఆసక్తికరమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులు బెయిలబుల్ కేసులని వీరంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష అనుభవించాల్సిందని వైకాపా శ్రేణులు అంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇదొక కొత్త పోకడగా మనం భావించవచ్చు. ఇట్లా పరస్పర ఆరోపణలు చేసుకోవడం, పరస్పర అరెస్టులు చేయడం గతంలో ఇంతలా ఎప్పుడు జరగలేదు. ఇది యాక్చువల్ గా తమిళనాడు తరహాలో డిఎంకే ఏఐడిఎంకే మధ్యన ఈ యుద్ధం నడుస్తూ ఉండేది. ఇలా ప్రచార యుద్ధం చేసుకోవడంతో పాటు వారైతే ఏదైతే రాష్ట్రానికి ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయో, జల్లికట్టు కావచ్చు, ఇతర ఇది కావచ్చు, అన్నింటిలో కూడా ప్రతిపక్షాలు అన్ని ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలిసి పోరాటం చేసేవి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందనేది భవిష్యత్తు నిర్ణయించాల్సిన అవసరం ఉంది, ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. తీవ్రంగా ఉన్నటువంటి ఈ యుద్ధం ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ఇస్తోంది, మరోవైపు పరోక్షంగా సిపిఐ సిపిఎం బీజేపీ కూడా ఒకవైపు ఈ అధికార పక్షం చేస్తున్నటువంటి మద్యం విక్రయాలు కానివ్వండి, లేకపోతే కరెంట్ ఛార్జీల పెంపుదలు కానీ ఇతర కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ శ్రేణులు అధ్యక్షుల పురంధేశ్వరు కూడా స్పష్టం చేశారు. మరోవైపు భవిష్యత్తులో ముందు